సో అందరికీ హా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏపీలో మనము ఈ మంత్ నుంచి కరెంట్ బిల్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ యాప్ నుంచి కానీ కట్టాలన్నమాట సో నేను నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేస్తాను గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మనం కరెంట్ బిల్ ఎలా కట్టాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తాను ఓకేనా సో ఆ వీడియో కింద చాలా మంది అడిగిన డౌట్ ఏంటి అంటే కనుక సార్ మాకు అంటే మేము కరెంటు బిల్లు కట్ట కట్టడానికి ట్రై చేసినప్పుడు ఓన్లీ థర్టీన్ డిసీస్ మాత్రమే తీసుకుంటుంది కాకపోతే మా కరెంటు బిల్లు సిక్స్టీన్ డిజీస్ అయితే ఉన్నాయని చెప్పేసి చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్ అనమాట ఆ ఈ డౌట్ సంబంధించి నేను వీడియోలో మీకు ఒక ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఓకేనా సో నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను కదా ఒక వీడియో అనేది కరెంట్ బిల్లు మనం వెబ్సైట్ నుంచి ఎలా కట్టాలి అని చెప్పేసి ఆ వీడియో వితిన్ వన్ వీక్లో వన్ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చాయండి ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్లో వింటుంది మన ఛానల్లో ఉంటుంది అలాగే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో ఓకేనా సో ఇంకా మనం ఇంకా ప్రాబ్లమ్ చూద్దామండి సో థర్టీన్ డిజీస్ మాత్రమే తీసుకుంటుంది కాకపోతే మా కరెంట్ బిల్లులో సిక్స్టీన్ డిజీస్ చూపిస్తుంది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి నేను చెప్తాను ఈ వీడియోలో వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలి తెలుసుకోవాలి మిస్ కాకుండా అనుకుంటే కనుక మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడైతే చేయండి అలాగే వీడియో వీడియో వీడియోకి ఒక లైక్ అనమాట ఓకేనా సో ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సో థర్టీన్ డిజీస్ మాత్రమే తీసుకుంటుంది సిక్స్టీన్ డిజీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వెంటనే ఓకేనా ఎస్ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో జనరల్గా మనము ఏపీలో కరెంట్ బిల్లు కట్టడానికి టూ వెబ్సైట్ అయితే ఉంటాయి అన్నమాట సో ఒకటి వచ్చేసి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వెబ్సైట్ ఒకటి ఇదొకటి సో ఇందులో నుంచి మనం కరెంట్ బిల్ కట్టచ్చు ఇంకొకటి వచ్చేసి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట ఇదొక వెబ్సైట్ అనమాట ఈ టూ వెబ్సైట్ నుంచి మనము ఏపీలో కరెంట్ బిల్ అయితే కట్టొచ్చు అనమాట సో కొందరికి సదర్న్ పవర్ ఉంటుంది కొందరికి వచ్చేసి ఈస్టర్న్ పవర్ అయితే ఉంటుంది ఓకే సో మీ కరెంట్ బిల్లులో క్లియర్గా మెషన్ చేసి ఉంటారు మీరు వేడి కింద వస్తారు సదరన్ సదరన్ పవర్ కింద వస్తారా లేకపోతే ఈస్టర్న్ పవర్ కింద వస్తారా మీకు క్లియర్గా మెన్షన్ చేసింటారు అనమాట సో అది మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ ఒకవేళ మీరు సదరన్ పవర్ కింద వస్తే కనుక మీకు ఓన్లీ సర్వీస్ నెంబర్ అనేది థర్టీన్ డిజిట్స్ మాత్రమే ఉంటుంది చూడండి సదరన్ పవర్ కదా ఇది సో ఇంకా నేను డైట్ చేస్తాను చూడండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ నేను టైప్ చేస్తే పోవటం లేదు సో సదరన్ పవర్ కింద వచ్చే సర్వీస్ నెంబర్స్ అన్ని థర్టీన్ డిజిట్స్ మాత్రమే ఉంటుంది ఓకే సో మీరు సాధారణ పవర్ కింద వస్తారా లేకపోతే ఈస్టర్న్ పవర్ కింద వస్తారా చెక్ చేసుకోండి తర్వాత నేను ఈస్టర్న్ పవర్ చూపిస్తాను చూడండి సో ఇది ఈస్టర్న్ పవర్ సంబంధించిన వెబ్సైట్ అనమాట ఇక చూడండి సర్వీస్ నెంబర్ టైప్ చేస్తాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సో సెవెంటీన్ టైప్ చేసి ఓవటం మీద చూడండి ఇక్కడ సిక్స్టీన్ డిజిట్స్ తీసుకుంటుంది ఓకే సో ఇది ప్రాబ్లం అనమాట ఏం లేదు మనకు రెండు వెబ్సైట్ అయితే ఉంటాయి సో మీరు ఏ వెబ్సైట్ కింద అంటే ఏ పవర్ కింద వస్తారో ఆ పవర్ కింద ఆ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఓపెన్ చేసుకుని మీరు పేమెంట్ చేయాలి నేను రెండు వీడియో చేసా చేశాను అనమాట సో ఏపీఎస్పీడిఆర్ అంటే సదరన్ పవర్ ఈ వెబ్సైట్ నుంచి మనం కరెంట్ బిల్ ఎలా కట్టాలి అది వీడియో చేశాను అలాగే ఈస్టర్న్ పవర్ వీడియో కూడా చేశాను మనం చాలా ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకొని కరెంట్ బిల్డ్ అయితే కట్ చేయండి ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి సో మాక్సిమం దీంతో మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది సో లేకపోతే ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ